ఈరోజు నా లైఫ్లో చాలా ఎమోషనల్ రోజు. నా ఫేవరెట్ ప్లేస్ని ఖాళీ చేసి వెళ్తున్నాను. దిస్ విల్ బీ నో మోర్ మై హోమ్. సో ప్రతిరోజు షూటింగ్ అయ్యాక దిస్ వాజ్ మై కంఫర్టింగ్ ప్లేస్. సో చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది, బట్ ఈరోజు నా లైఫ్లో చాలా ఎమోషనల్ రోజు. యూజువల్లీ ఎమోషనల్గా ఉన్నప్పుడు నేను అలాంటి వీడియోస్ కానీ వ్లాగ్స్ కానీ చేయను, కానీ ఈ రోజుని డాక్యుమెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్ నాకు. ఎందుకంటే మై హార్ట్ ఇస్ ఓవర్ఫ్లోయింగ్ విత్ గ్రాటిట్యూడ్. ఈరోజే కాదు, ప్రతిరోజు నేను చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాను ఈ యొక్క ప్లేస్కి, నా ఫేవరెట్ ప్లేస్కి. సో ఈరోజు నా ఫేవరెట్ ప్లేస్ని ఖాళీ చేసి వెళ్తున్నాను. చాలా ఎమోషనల్గా ఉంది, చాలా బాధగా ఉంది మనసులో, బికాజ్ నేను ఎప్పుడు ఇలాంటి ఒక సిచ్యుయేషన్ వస్తుందని అనుకోలేదు. ఈ ప్లేస్ నుంచి నేను ఇంకో ప్లేస్కి వెళ్తే, ఇక్కడ ఎలా అయితే నేను హోమ్ అంటూ క్రియేట్ చేసుకున్నానో స్వంత ప్లేస్కి వెళ్ళి అలాగే హోమ్ క్రియేట్ చేద్దాం అనుకున్నాను. బట్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ అండ్ ఛాలెంజెస్ అండ్ సమ్ టైమ్స్ సర్ప్రైజెస్. సో ఈ సిచ్యుయేషన్ నాకు సర్ప్రైజ్గా ఉండబోతుందో ఇంకెలా ఉండబోతుందో చూడాలి. బట్ ప్రస్తుతానికైతే స్వరూప్కి దూరంగా, అంటే ఎల్బీ నగర్ వైపు ఆఫీస్ ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి ఐ హ్యావ్ టు మూవ్ ఇన్ విత్ హిమ్ అక్కడికి. సో నా షూట్స్కి అటు ఇటు వచ్చినప్పుడు ఈ ప్లేస్కి వస్తూ ఉంటాను మళ్ళీ మళ్ళీ యాజ్ అ గెస్ట్, కానీ యాజ్ అ హోమ్ దిస్ విల్ బీ నో మోర్ మై హోమ్. కొన్ని కొన్ని వదిలి వెళ్ళడం చాలా కష్టం, అలాంటిదే నాకు ఈ ఇల్లు. ఎందుకంటే ఐ హ్యాడ్ బ్యూటిఫుల్ మెమోరీస్ ఇన్ దిస్ హౌస్. చాలా మంచి చేసింది నాకు ఇల్లు. కొన్ని కొన్ని ఇల్లు మంచి చేస్తుంది అంటారు కదా, సో నాకు చాలా మంచి చేసింది. నా లైఫ్లో ఐ హ్యావ్ సీన్ ఎక్స్ట్రీమ్ హైస్ ఇన్ దిస్ ప్లేస్. సో ప్రతిరోజు షూటింగ్ అయ్యాక దిస్ వాజ్ మై కంఫర్టింగ్ ప్లేస్. సో చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది, బట్ ఇన్ని రోజులు ఇదే ఎమోషన్ని అవాయిడ్ చేయడానికి ఐ కుడెంట్ మేక్ దిస్ వ్లాగ్. బట్ ఐ హ్యావ్ టు డూ ఇట్ టుడే, ఎందుకంటే ఫైనలీ షిఫ్టింగ్ అంటూ ఈరోజు జరుగుతుంది కాబట్టి. స్టే స్ట్రాంగ్, మేబీ కష్టమే అవుతుంది, బట్ ఈ ప్లేస్ని చాలా 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 మిస్ చేసుకుంటాను. అదే చెప్పాను కదా, అప్పుడప్పుడు గెస్ట్గా మాత్రం వస్తూనే ఉంటాను, బికాస్ ఐ లవ్ దిస్ ప్లేస్. సో ఎప్పుడులానే నాకు బాధ వేసినప్పుడల్లా నేను టెరేస్కి వచ్చేదాన్ని, ఇలా ఒక రౌండ్ టెరేస్ మీద తిరిగేదాన్ని. సో అలాగే ఈరోజు కూడా వచ్చాను. ఐఎమ్ జస్ట్ రీలివింగ్ దోస్ జాయ్ఫుల్ మూమెంట్స్ ఫర్ వన్ లాస్ట్ టైం. ఇక్కడ నేను కళ్యాణ వైభోగం స్టార్ట్ అయినప్పుడు కొన్ని రోజుల తర్వాత ఇక్కడికి వచ్చాను అన్నమాట, 2017. సో ఆల్మోస్ట్ 6 ఇయర్స్ దిస్ ఇస్ బీన్ మై హోమ్. శ్రీరామ్ సార్ గెస్ట్ హౌస్ ఇది. సో అక్కడే ఈ గెస్ట్ హౌస్ని నేను ఒక హోమ్ క్రియేట్ చేసేసుకున్నాను, బికాజ్ కళ్యాణ వైభోగం స్టార్ట్ అయ్యాక నా కెరియర్ ఎక్కడ కూడా బ్రేక్ రాలేదు. సో నేను ఎక్కడ కూడా బయటకి వెళ్ళాల్సి రాలేదు, ఇక్కడే ఉన్నాను అనమాట. సో స్వరూప్ బెంగళూరులో ఉన్నప్పుడు కానీ చెన్నైలో ఉన్నప్పుడు కానీ అక్కడెక్కడ తిరిగేద్దని, అండ్ ఫ్రమ్ ఆల్మోస్ట్ 1.5 ఇయర్స్ స్వరూప్ కూడా నాతో పాటే ఉన్నారు. సో వి హ్యావ్ క్రియేటెడ్ బ్యూటిఫుల్ హోమ్ హియర్. సో అదే బాధగా అనిపిస్తుంది. చాలా వ్లాగ్స్ చేసాము, మీరందరూ కూడా చూసారు వ్లాగ్స్ అన్నీ కూడా ఈ ఇంట్లోనే. సో దిస్ హౌస్ ఇస్ వెరీ వెరీ స్పెషల్ ఫర్ అస్, ఎందుకంటే హైదరాబాద్లో ఇది మా మొదటి ఇల్లు నాకు స్వరూప్కి. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ శ్రీరామ్ సార్ ఆ మిలియన్ టైమ్స్. ఆల్ ఓవర్ మై లైఫ్ విల్ బీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ హెమ్ అండ్ ఆ గ్రాటిట్యూడ్ నా మనసులో ఉండే ఉంటుంది. ఎందుకంటే ఈవెన్ కళ్యాణం కమనీయం అయిపోయాక కూడా సార్ చెప్పారు, మీ స్వంత ఇల్లు అంటూ చేసుకునేంత వరకు మీరు ఇక్కడే హాయిగా ఉండొచ్చు, ఎక్కడ బయటికి వెళ్ళేది లేదు అని చెప్పారు. నేను
సార్ రెంట్ అయినా పే చేస్తాము అని అడిగే చెప్పినా, సరే చిచ్చి రెంట్ అదంతా మీ దగ్గర ఎందుకు తీసుకుంటానమ్మా, హ్యాపీగా ఉండండి అని చెప్పారు. సో అలాంటి ఒక జనరస్ హార్ట్ ఉన్న మనుషుల్ని ఈ మధ్య కాలంలో పరిచయం అవ్వడమే గొప్ప విషయం. సో ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ సచ్ బ్యూటిఫుల్ పీపుల్ ఇన్ మై లైఫ్. సో థ్యాంక్ యూ శ్రీరామ్ సార్, ఎప్పుడూ చెప్తాను, ఇక్కడ కూడా చెప్తున్నాను, బికాజ్ ఐఎమ్ డాక్యుమెంటింగ్ దిస్. ఓకే, ఇంకా కిందకి వెళ్తే ఇంకా షిఫ్టింగ్ పనులు అన్నీ మొదలైపోయి ఉంటాయి, అందుకే వెళ్ళడానికి చాలా బాధగా ఉంది, బట్ ఐ హ్యావ్ టు గో. లెట్స్ గో, బై బై టెరిస్, ఐ మిస్ యు ఆల్ ఆల్ట్. బై బై టెరిస్, ఐ మిస్ యు హోమ్, స్వీటెస్ట్ హోమ్. నీట్గా అయితే లేదు, షిఫ్టింగ్ పనులన్నీ కొంచెం అటు ఇటు సర్ది ఉంది, బట్ హోమ్ ఇస్ హోమ్. ఎలా ఉన్నా సరే హ్యావ్ కమ్ టు దిస్ హోమ్ ఆఫ్టర్ షూట్స్. హాయ్, గుడ్ మార్నింగ్, రెడీ టు మూవ్ అవుట్? నాట్ ఫీలింగ్ బ్యాడ్? నేను చాలాసారి షిఫ్ట్ అయ్యాను, ఎంత బ్యాడ్ ఫీలింగ్ ఏం లేదు. బెంగళూరు నుంచి చెన్నై, చెన్నై నుంచి ఇక్కడ. నీకు బ్యాడ్ ఫీలింగ్? దాంచేవా ఈ కార్నర్ స్టాండ్? కాదు కాదు అబ్బా సాయిరామ్, దిస్ ఇస్ ది క్యూట్ సెటప్ వి హడ్ డన్. టీవీ అంతా తెచ్చినప్పుడు ఇక్కడ చేసుకున్నాం, నువ్వే చేసావు, మిగతాదంతా నే. యా క్యూట్ కార్నర్ ఆఫ్ ఆర్ ప్లీజ్. స్వరూప్ ఈ క్యూట్ కార్నర్ని వదిలి ఎలా వెళ్ళేది? స్వరూప్ చూడు, అక్కడ ఇంకోటి క్యూట్ కార్నర్ ఉంది, అక్కడ చేయొచ్చు. బట్ దిస్ ప్లేస్ ఇస్ స్పెషల్ ఫర్ మీ, ఐఎమ్ గోయింగ్ టు మిస్ దిస్ అ లాట్. క్రిస్మస్ ట్రీ లాగా ఎంత మంచిగా క్యూట్గా వెలిగిపోతుంది చూడు. ఐఎమ్ గోయింగ్ టు మిస్ దిస్ క్యూట్ కార్నర్ అండ్ దిస్ టీవీ. టీవీ వస్తుంది, కార్నర్ కూడా వస్తుంది అక్కడికి. సో ఇది నా మోస్ట్ కంఫర్టింగ్ ప్లేస్ సోఫా. సోఫా కూడా అక్కడికి వస్తుంది అంటాడు దీన్ని చూస్తే. దీనికేం అర్థమవుతుంది ఆ ఎమోషన్స్? ఇలాంటప్పుడే గుండె రైజ్ చేసుకోవాలి. సో ఇక్కడే ఇలానే పడుకొని ఎంతసేపు టీవీ చూస్తూ చాలా రోజులు టైం వేస్ట్ కూడా చేశాను. బట్ ఏం చెప్తాను ఇంకా. సో నాకు చాలా బోర్ కొట్టినప్పుడు ఎవరు ఇంట్లో లేదంటే స్వరూప్ నాకు ఇచ్చిన ఈ గుడ్ల కూప, ఈ టాయ్తోనే ఎప్పుడూ మాట్లాడుకుంటూ ఉండేదని. బికాజ్ ఐ లవ్ అవుల్ ఫేసెస్, నాకు చాలా ఎక్స్ప్రెసివ్గా అనిపిస్తాయి ఎందుకో అవుల్ ఫేసెస్. సో నేను ఇక్కడ టీవీ అక్కడ అండ్ నా అవుల్ కూడా అక్కడే ఉండేది. ఇక్కడ నుంచి నేను టీవీ చూసేదాన్ని లేదంటే అవులతో మాట్లాడుకుంటూ ఇక్కడ పీస్ఫుల్గా ఉండిపోయేదాన్ని. కానీ నాట్ ఎనీ మోర్. ఇంకా షిఫ్టింగ్ వాళ్ళు రాలేదు, వాళ్ళు రాకపోతేనే బాగుంటుంది. వాడు వస్తే మళ్ళీ నాకు అయ్యో ఇంకా వచ్చేసారా, షిఫ్ట్ అయిపోతున్నామా ఫైనలీ అని చాలా బాధ కలుగుతుంది. ఎందుకు వస్తాయి ఇలాంటి సిచ్యుయేషన్స్ లైఫ్లో? వై రూమ్ అంతా ఖాళీ అయిపోతుంది, ఏసీ కూడా తీసేస్తున్నారు. ఈ ఫోటో తీసుకెళ్తున్నాను మళ్ళీ అక్కడ హోమ్ క్రియేట్ చేసుకోవడానికి. ఇంకా మొత్తం సర్దడం అయిపోయింది, ఆ ఫోటో ఇంకెలాగో తీసుకెళ్ళాను, తీయించి వచ్చా చూడాలి. బట్ మేము వెళ్తున్న ఇంట్లో అంత పెద్ద వాల్ అయితే లేదు, సో ఐ కెన్ ఫిట్ దిస్ ఇన్ ఎనీహౌ, బట్ ఐ డోంట్ థింక్ ఐ కెన్ ఫిట్ దాట్ ఇన్. షుడ్ సీ. బై బై మై ఫేవరెట్ హోమ్. నా బాల్కనీని కూడా చాలా మిస్ చేసుకుంటా. ఈ ప్లాన్స్ అన్నీ ఎంత ఇష్టంగా పెంచుకున్నాను, అన్నీ అయితే తీసుకెళ్ళట్లేదు. తులసి చెట్టు అండ్ ఇది ఐకేలో తెచ్చుకుంది. ఎన్ని మెమోరీస్ ఉన్నాయి నాకు ఇంట్లో, ఇవన్నీ మాత్రమే కొన్ని తీసుకెళ్తున్నాను. బాబా ఏ బాల్కనీ, ఐ లవ్ యూ సో మచ్. రూమ్ కూడా ఖాళీ. సో బాల్కనీ దగ్గర ఉన్న రూమ్ కూడా గ్రీనరీగా ఉండాలని ఇలా గ్రీన్ కలర్ పెయింటింగ్ కూడా చేయించుకున్నాను, పిస్తా గ్రీన్. ఇప్పుడు రూమ్ కూడా ఖాళీ. నాకు ఇల్లులు ఇలా షిఫ్ట్ అయ్యి అలవాటు లేదనమాట. సో నాకు చాలా బాధేస్తూ ఉంది అప్పటి నుంచి, అన్నీ తీసేస్తూ ఉంటాను.
ఎంత కళగా ఉండేది ఇల్లు, ఇలా అయిపోయింది. తప్పట్లేదు, నాకు కేబీబీకి వచ్చిన అవార్డుని కూడా అన్నీ ఇలా ప్యాక్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా పాలు పొంగించడానికి స్వరూప్ లేడు, నేను మా మరిది ఇద్దరు వచ్చాము. హాయ్ గుబ్బి. హాయ్. సో పాలు పొంగుతుంది, ఇంకా పొంగలేదు, పొంగుతూ ఉంది. ఏం చెప్పు, పొంగుతుందంట? కుదితా ఇదే, పొంగుతూ ఉంది అంటే ఉక్కు పడతా ఇదే. ఇన్ను ఉక్కు పడతిల్ల, అంటే ఇంకా ఉడుకుతుంది. సో పాలు పొంగేటప్పుడు కరెక్ట్గా బెల్లం పెట్టాలంట. బెల్లం పొడి చేతిలో రెడీగా ఉంది, పాలు పొంగితే పెట్టేయాలని. ఓ, ఇప్పుడు ఇదంతా క్లీనింగ్ కూడా నేనే చేయాలి. పాలు మంచిగా పొంగింది, క్లీనింగ్ కూడా ఇప్పుడు చేయాలి. నువ్వు నేను యాకు బందిరాదు మాడు, నా బందిరాదే ఇదికే, నేను క్లీన్ మాడకి. నేను వచ్చిందే దీనికి క్లీన్ చేయడానికి. తెలుగు యూట్యూబ్ ఛానల్, హిందీ యూట్యూబ్ ఛానల్, కన్నడ యూట్యూబ్ ఛానల్ వల్ల ఇది. ఓకే, ఇప్పుడు క్లీన్ చేద్దాం. గుబ్బి యారు అంతనే గుర్తాగల. గుబ్బి అనుబుట్రె, గుబ్బి అంటే సుప్రీత్ భరద్వాజ్ అని తన ఒరిజినల్ పేరు. మేము తల్లి పిలిచేది గుబ్బి. గుబ్బి అంటే గుబ్బచ్చులు, పిచ్చుకలు. పిచ్చుకలు ఏం పిచ్చుకలు, గుబ్బచ్చిని పిచ్చుక. షిఫ్ట్ అయిన తర్వాత ఇది నా పరిస్థితి. ఈ టేబుల్కి ఏమో దానికి చెయ్యి ఇరిగిపోయింది. ఇంకా ఇలా అన్ని, దిస్ ఇస్ 20%. మీరు ఏం చూస్తున్నారో అది, ఈ రెఫ్రిజిరేటర్ ఆర్డర్ చేసాము, ఇది వచ్చింది. ఇక్కడ ఉన్నది నాట్ ఓన్ 20%, ఇక 10% అనొచ్చు. ఎలా ఉండింది అంటే అంతగా ఉండింది. ఇప్పుడు నేను కొంచెం కొంచెం మెల్లమెల్లగా సర్దుకుంటున్నాను. కొన్ని వందల గిన్నెలు కడిగినట్టు అనిపిస్తుంది నాకు. సో ఇక దిస్ ఇస్ ది పరిస్థితి ప్రస్తుతానికి. సో ఇంకా చాలా చాలా దారుణంగా అన్నీ డంప్ చేసి వాళ్ళు కూడా పడేసి వెళ్ళిపోయారు. అండ్ వీ ఆల్సో హ్యాడ్ టు డూ ది సేమ్. ఇంకా మేము తప్పని పరిస్థితుల్లో 25 కార్డ్స్ ఉండింది. ఒక కార్డ్కి 500 అన్నట్టు ఖచ్చితంగా పే చేసి ఇట్స్ నాట్ ఈవెన్ వర్త్ ఇట్. సో అందుకనే వీ హ్యాడ్ టు డంప్ ఫ్యూ థింగ్స్. కానీ ఆ డంప్ చేసే ప్రొసీజర్లో చాలా దుమ్ముగా అయిపోయింది. గిన్నెలంతా హ్యాడ్ టు వాష్ ఎవ్రీథింగ్ అండ్ ఆయిల్ అయిపోయింది. సో ఇట్ వాజ్ అ బిగ్ మెస్ బికాస్ ఆఫ్ నో బ్రోకర్స్, ప్యాకర్స్ అండ్ మూవర్స్. 500 రూపీస్ పర్ కార్డ్ చార్జ్ చేస్తారు అని అంటున్నారు. వేరే వాళ్ళు అయితే యూజువలీ ఇంతకుముందు మేము ప్యాక్ చేసి మూవ్ చేసుకున్నప్పుడు కూడా దే యూస్ టు చార్జ్ లైక్ 17 రూపీస్ ఆర్ లైక్ టిల్ 20 రూపీస్ ఈజ్ ఆల్సో స్టిల్ ఫైన్. పోనీ 30 రూపాయలైనా పర్లేదు, కానీ 500 రూపీస్ అనేది స్టూపిడ్ అనిపించింది. అడిగితే టర్మ్స్ అండ్ కండిషన్స్లో మెన్షన్ చేస్తున్నాము, యూ హ్యావ్ టు పే ఫర్ ది కార్డ్స్ ఇఫ్ యూ వాంట్ దెమ్ 500 రూపీస్ అన్నట్టుగా, లేదు అంటే యూ హ్యావ్ టు అన్ప్యాక్ దెమ్ ఇమీడియట్లీ. సో ఈ లేదంటే అట్లీస్ట్ వేరే వాళ్ళు ఇంకా 2-3 డేస్కైనా వదిలేసి 2-3 డేస్ తర్వాత వచ్చి దే జస్ట్ టేక్ ది కార్డ్స్ అన్నట్టుగా ఉంటుంది. బట్ వీళ్ళు రెండు ఆప్షన్స్ కూడా ప్రొవైడ్ చేయకుండా ఊరికే 500 రూపీస్ అన్నట్టుగా చెప్పారు. అండ్ వీవర్ లెఫ్ట్ విత్ నో ఆప్షన్. అండ్ ఏసీ ఫిక్స్ చేయడానికి దే హ్యాడ్ టు సెండ్ ది పర్సన్ ది సేమ్ డే. దే డిడ్ నాట్ సెండ్ ది పర్సన్ ది సేమ్ డే, దే సెండ్ దెమ్ ది నెక్స్ట్ డే. అండ్ వాళ్ళు వచ్చి చేసి వెళ్ళారు. బట్ వచ్చి వాళ్ళు చూపించినప్పుడంతా ఇట్ వాజ్ ఓకే. బై నైట్ వాళ్ళు సరిగా అవుట్లెట్ ఇవ్వక వాటర్ స్టార్టెడ్ డ్రాపింగ్.
మాస్టర్ బెడ్రూమ్లో. సో వాటర్ వస్తూనే ఉంది, అండ్ ఆఫ్టర్ దాట్ వాళ్ళకి కాల్ చేస్తే దే ఆర్ నాట్ ఈవెన్ రిసీవింగ్ ఆ కాల్. సో దిస్ ఈజ్ ది వర్స్ట్ సిచ్యుయేషన్ దట్ వీఆర్ ఫేసింగ్ జస్ట్ బికాస్ వీ బుక్డ్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ త్రూ నో బ్రోకర్. సో నో బ్రోకర్ని రెంటెడ్ ఇల్లులు వెతుక్కోవడానికి మాత్రమే యూజ్ చేసుకోవాలి తప్ప నో బ్రోకర్ యాప్ ద్వారా ప్యాకర్స్ అండ్ మూవర్స్ని మాత్రం ఖచ్చితంగా బుక్ చేసుకోకండి. దే గివ్ యూ అన్ వెరీ ఆఫుల్ ఎక్స్పీరియన్స్. సో నేను ఇది జెన్యున్ రివ్యూ మీకు కూడా ఇస్తున్నాను, బికాజ్ ఇన్ కేస్ సంబడి ఆ లుకింగ్ అవుట్ ఫర్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ అంటే ఊరికే నో బ్రోకర్లో ఉంది అన్నట్టుగా వాళ్ళు ఏమైనా చేసేసుకుంటే మా అలాగే తప్పు చేయకూడదు అన్నట్టుగా ఈ రివ్యూ కూడా ఇస్తున్నాను. సో ఇంకా ఈ ఇల్లు క్లీన్ చేసుకునే పని నాకు చాలా ఉంది, చాలా టైం పడుతుంది. ఆ తర్వాత అరేంజ్మెంట్ అంతా చేసుకుని మీ అందరికీ కూడా నేను ఇల్లు అంతా చూపించాలి, ఎలా అరేంజ్ చేసుకున్నాను అంతా చూపించాలి. సో ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ ది నెక్స్ట్ బ్లాగ్. థ్యాంక్ యూ ఆల్ సో మచ్, బాయ్.